లోక శుభవార్త పదహారో అధ్యాయం ఇరవై ఏడో వచ్చిం నుంచి చదువుకుందాం అప్పుడు అతడు తండ్రి అలాగైన నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వారిని ఈ వేదనకరమైన స్థలం రాకుండా వారికి సాక్షిపించటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నానని అందుకు అబ్రహాము వారి వద్ద మోషయ్య ప్రవక్తులు ఉన్నారు వారి మాటలు వినవలని అతనితో చెప్పగా అతడు తండ్రి అబ్రహామా అలాగ అనవద్దు మృతుల నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారుమలు పొందురని చెప్పాను అందుకు అతడు మోషయ్యు ప్రవక్తలు చెప్పిన మాటలు వారు వినని ఎడల మృతుల నుండి ఒకడు లేచినను వారు నమ్మరని అతనితో చెప్ప చెప్పానని ఇక్కడ మనం చూసినట్లయితే ధనవంతుడు లాజను గురించి నేను మాట్లాడుతున్నాను ధనవంతుడు పాతాళంలో ఉండి అబ్రాహాంతో చెప్తున్నాడు నాకు ఐదుగురు ఉన్నారు వారు కూడా ఈ వేదనకరమైన ప్రదేశంలో రాకుండా వారికి సాక్షి లాజను పంపించమని చెప్తున్నాడు లాజను పంపించమని చెప్తున్నప్పుడు అబ్రహాం అంటున్నాడు ఇతనికి పెళ్ళైనట్లు లేదు ధనవంతుడు పెళ్ళైన వాళ్ళలాగా లేడు మ్యారేజ్ అయిన వాళ్ళలాగా లేడు అయితే మ్యారేజ్ అయిన అయితే నా భార్య బిడ్డలు ఉన్నారు అక్కడ నరకంలో వాళ్ళు మరలా వాళ్ళు అంగీకరించకుండా ఉండాలంటే వారు దేవుణ్ణి అంగీకరించాలంటే నువ్వు లాదర్ను పంపించమని చెప్పాలి కానీ ఇతను పెళ్ళైనట్టు లేదు ఇతడు చనిపోయాడు ఇతనికి ఐదుగురు సోదరులు ఉన్నారని చెప్తున్నాడు వారు కూడా ఈ వేదనకరమైన తన వేదనకరమైన ప్రదేశంలో ఉండి తను వేదన పడుతున్నాడు ఒక చొక్క నీరు కూడా దొరకకుండా తన వేదన పడుతున్నాడు కాబట్టి లాదను పంపించి సాక్ష్యం ఇస్తే ఈ వేదనకరమైన ప్రదేశానికి వారు రాకుండా వారు మారు మనసు పొందుతారని అబ్రహాము బతిమాలుతున్నాడు వారు వారు మారు మనసు గురించి వారికి ఇవ్వటం గురించి వారి దేవుని గురించి మాట్లాడటం గురించి ఈ వేదనకరమైన ప్రదేశం గురించి అక్కడ ఆలోచిస్తున్న నరకానికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారు ఎవరైనా నరకానికి ఆ విధంగా ఆలోచిస్తారు కానీ ఇక్కడ భూమి మీద ఉండగా ఆలోచించాలి నరకానికి వెళ్ళిన ఆలోచిస్తే ఉపయోగం ఏమీ లేదు అప్పుడు అంటున్నాడు నీకు అక్కడ మోస ప్రవక్తలు ఉన్నారు ఇక్కడ సేవకులు ఉన్నారు సువార్త చెప్పేవారు అనేకులు ఉన్నారు వారు లోకానికి వేరే వారు గాను లోకానికి ఇష్టం లేని వారు గాను విలువలైన వారు గాను వారు వారు ధనవంతులకి లేక గొప్పవారు గొప్పవారు అనబడుచున్న వారికి వారి మాటల వారికి చాలా సౌకబారు ఈజీగాను ఉంటుంది కానీ అక్కడ నరకుల ఏతన పడుతూ ఈ వేదనకరమైన ప్రదేశం రాకుండా అక్కడ మారు మనసు పొందాలంటే పంపించు అంటున్నాడు అక్కడ ఉన్నవారి మాట వినాలని అబ్రహాం చెప్తుంటే ఆయన అంటున్నాడు ప్రవక్తలు మోసే ఉన్నారు అక్కడ ఆయన వారి మాట వినాలని చెప్తున్నప్పుడు మృతుల నుంచి ఒకడెళ్తే వింటాడు అంటున్నాడు మృతులు అక్కడ భూమి మీద ఉన్నవారు చెప్తే వినపోతే మృతుల నుంచి ఒకడెళ్ళినా వినరు అని అబ్రహాం ప్రత్యుత్మించినట్లు చూస్తున్నాం మృతుల నుంచి వెళ్తే ఇంట్లో చేర్చుకుంటారా మాటలు వింటారా మృతుడి మృతుడు ఎవరైనా మృతుల నుంచి ఒకడు చనిపోయాడు అనుకున్నవాడు వచ్చి కనపడితే అసలు ఇంట్లో ఉంటారా పారిపోతారు కదా భయపడిపోతారు కదా అలాంటిది ఈ ఈ ధనవంతుడు అంటున్నాడు అక్కడ 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 అసవార్త గురించి సాక్షి గురించి మారు మనసు గురించి ఈ వేదనకరైన ప్రదేశం గురించి నరకంలో బాధపడుతున్నాడు నరకంలో ఆలోచిస్తున్నాడు భూమి మీద ఉండగా దీని గురించి ఆలోచిస్తా అతనికి సమయం లేదు చాలా మందికి ఈ లోకంలో దీని గురించి ఆలోచిస్తానికి సమయం లేదు దీని గురించి ఆలోచనకి వారి ధనము వానికి హోదా వారి స్థితిగతులు వారి ఉద్యోగాలు వారి సంపదలు వారి వ్యాపారాలు వారికి లోక సంబంధమైన వ్యక్తులు లోకమంది స్నేహితులు ఇవన్నీ గుర్తొస్తున్నాయి కానీ దాని గురించి ఆలోచానికి వారికి సమయం ఉండదు ఇక్కడ సమయం ఉంటా కానీ అక్కడ వేదన పడతాం బతి సరే అక్కడ వినే నాదుడు ఎవరు లేడు కాబట్టి భూమి మీద ఉండగానే రక్షణ పొందాలి వారు మనసు పొందాలి పాప క్షమాపణ పొందాలి యేసుక్రీస్తు రక్తంలో పాపాలు కడుక్కోవాలి యేసుక్రీస్తు రక్తంలో విశ్వాసం ఉంచి దేవుని బిడ్డగా చేయబడాలి యేసుక్రీస్తు యజ్ఞములో బలి అయిన దేవుడుగా ఉన్నాడు భూమి మీదకి వచ్చిన ఆయన బలి అయ్యాడు ఆయన విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవం గలవాడు అతడు యుగగాలు దేవునితో ఉంటాడు ఆ భాగ్యం కలిగి ఉండాలంటే ఎక్కడే భూమి మీద ఉండగానే రక్షణ పొందాలి భూమి మీద ఉండగానే మారు మనసు పొందాలి భూమి మీద ఉండగానే స్వార్థ వినాలి నమ్మాలి విశ్వసించాలి నమ్మాలి విశ్వసించాలి దేవుని చేరుకోవాలి నరకానికి వెళ్ళినాకో అక్కడ అడిగి కేకలేస్తే ఎవరు అక్కడ మొర వినేవాళ్ళు ఉండరు కాబట్టి వాక్య బిడ్డలు వాక్యానికి లోబడి ఈ లోకం వైపు కావదు కానీ శాశ్వతమైన రాజ్యం వైపు చూసి రక్షణ పొందాలని దేవుడు కోరుకుంటున్నాడటే కృప వాక్య వింటన బిడ్డలు దేవుడు దయచేయను గాక దేవుడి మాటలు గాక ఆమె